మహారాణి కాలేజీ థర్డ్ బిఏ స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాస్కి స్వాగతం. ఈరోజు మన సెమిస్టరు 6లో 7ఏలో ఉన్నటువంటి వ్యవసాయ అర్థశాస్త్రంలో మాడ్యూల్ 1లో ఉన్నటువంటి మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ క్లాస్లో చర్చిద్దాం. ముఖ్యంగా మొన్న క్లాస్లో మనం వ్యవసాయ రంగం అల్ప ఉత్పాదకత వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదక కారణాలు ఏంటనే దాని మీద చూసినప్పుడు చాలా కారణాలు చెప్పుకున్నాం. అందులో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వ్యవసాయ కార్మికులు అంటే ముఖ్యంగా రైతులకి వాళ్ళకి సరైన ఆర్థిక సహకారం అందట్లేదని చెప్పాం. అంటే వ్యవసాయ పరపతి అనేది మన దేశంలో చాలా తక్కువగా ఉందని చెప్పచ్చు. కాబట్టి వ్యవసాయ రంగంలో పరపతి అనేది ఎన్ని రకాలుగా లభిస్తుంది, అది ఎందుకు తక్కువగా ఉంది, దాన్ని మనం ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి అనే విషయాల్ని ఈ క్లాసులో చర్చిద్దాం. ఇది ఒక ఎస్సే క్వశ్చన్గా మీకు ప్రతి సంవత్సరం అడుగుతూ ఉంటాడు ఈ సబ్జెక్టులో, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ముందు వ్యవసాయ పరపతి లేదా గ్రామీణ పరపతి అని రెండు రకాలుగా కూడా ఈ క్వశ్చన్ అడుగుతాడు. గ్రామీణ పరపతి అన్నా వ్యవసాయ పరపతి అన్నా ఒకటే. అంటే రైతులందరూ గ్రామాల్లోనే ఉంటారు కాబట్టి గ్రామీణ పరపతి, గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి ఏ విధంగా పరపతి అంటే అప్పులు, పరపతి అంటే ఏదో అది వేరే పదం కాదు, పరపతి అంటే ఏంటంటే రుణాలు, అప్పులు, డెట్స్ ఎలా లభిస్తాయి అనేది మనం చూసినప్పుడు అసలు అప్పు ఎందుకు చేయాల్సి వస్తుంది భారతదేశంలో అంటే ఇక్కడ భారతదేశంలో రైతులందరూ పేదవాళ్ళు అని చెప్పుకున్నాం. అందరూ అంటే ఇంచుమించుగా అందరూ, ఎక్కడో ఎక్కడో భూస్వాములు కొంతమంది ఉంటే ఉండొచ్చు తప్ప సాధారణంగా రైతులందరూ పేదవారే. ఎందుకు పేదరికంలో ఉన్నారంటే దానికి బోల్డ్ రీజన్స్ చెప్పాం కదా, చిన్న చిన్న కమతాలు ఉండడం, భూమి మీద జనాభా ఒత్తిడి అధికంగా ఉండడం, అనాదిగా భూమిని నమ్ముకున్న వాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోవడం, వాళ్ళకి గిట్టుబాటు ధర లేకపోవడం, ఇలా రకరకాల కారణాల వలన వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి నమ్ముకున్నటువంటి రైతులు పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు. అయితే వీళ్ళకి పరపతి ఏ విధంగా లభిస్తుంది అన్నప్పుడు రెండు రకాలుగా వీళ్ళకి పరపతి లభిస్తుంది. ఒకటి సంస్థాగతం కాని పరపతి, రెండు సంస్థాగతమైన పరపతి. అంటే సంస్థాగతం కాని పరపతి అంటే నాన్ గవర్నమెంటల్ లోన్స్, అంటే గవర్నమెంట్కి సంబంధం లేకుండా రైతులు వివిధ మార్గాల ద్వారా సమకూర్చుకునేటటువంటి రుణాలు, వాటిని సంస్థాగతం కాని పరపతి అంటాం. మీరు రాయొచ్చు క్లియర్గా కావలిస్తే. అదేవిధంగా సంస్థాగతమైన పరపతి అంటే ప్రభుత్వం ద్వారా రైతులకు అందేటటువంటి రుణాలు. ఈ రెండింటి గురించి మనం డీటెయిల్డ్గా చూద్దాం. ముఖ్యంగా సంస్థాగతం కాని పరపతి మార్గాల్లో ఎవరెవరు రైతులకి లేదా గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి రుణాలను అందజేస్తారనేది మనం చూసినప్పుడు ఫస్ట్ పాయింటు వడ్డీ వ్యాపారులు. ఎవరి ద్వారా వీళ్ళకి పరపతి లభిస్తుంది అంటే వడ్డీ వ్యాపారుల ద్వారా లభిస్తుంది. మనం చూస్తూ ఉంటాం, మనకి కూడా విలేజెస్లో తెలుసు, మన పెద్దాపురం ఈ రూరల్ మార్కెట్స్లో వీటిని చూస్తే ఇక్కడ ఉన్న రైతులు కానీ అలాగే చిన్న చిన్న ఆటో డ్రైవర్లు లేదంటే మన పూలు కొట్ల వాళ్ళు పళ్ళ కొట్ల వాళ్ళు అంటే డైలీ మార్కెట్స్ చేసే వాళ్ళు అందరూ కూడా ఎవరి మీద ఆధారపడతారంటే రుణాల కోసం వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడతారు. ఈ వడ్డీ వ్యాపారులు అనేవాళ్ళు గ్రామీణ ప్రాంతంలో చాలా ప్రధానమైన వృత్తిగా చేసుకుని రైతుల నుంచి గ్రామస్తుల నుంచి వడ్డీ రూపంలో చాలా దారుణంగా వీళ్ళని పీడించడం జరుగుతుంది. వీరి సంఖ్య 1980 చూస్తే 81 చూస్తే 16% ఉండేది, ఇప్పుడు చాలా ర్యాపిడ్గా 80% 70% వడ్డీ వ్యాపారుల మీదే గ్రామీణ పరపతి లభిస్తుంది. అంటే మైక్రో ఫైనాన్స్ అనేది వచ్చి ఇంటికి వచ్చి కూడా రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఏంటి అంటే దీని వల్ల ఏమైనా లాభమా అంటే నిజంగా రైతులు చాలా ఘోరంగా వీళ్ళ వల్ల నష్టపోతూ ఉంటారు. ఎందుకంటే వడ్డీ ఎక్కువగా వసూలు చేస్తారు వీళ్ళు. అంటే భూమిని తనఖా పెట్టించుకోవడం, బంగారాన్ని తనఖా పెట్టించుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఆఖరి స్టీల్ బిందులు కూడా తనఖా పెడుతూ ఉంటారు చాలామంది, వెండి పట్టీలని ఇలాంటివన్నీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టి
రుణం తీసుకుంటారు. సాధారణంగా ఒకసారి రుణం తీసుకున్న రైతులు మళ్ళీ తిరిగి వాటిని కట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి రాని రంగం ఏదన్నా ఉంది అంటే అది వ్యవసాయ రంగం కాబట్టి. కాబట్టి ఈ వడ్డీ వ్యాపారులు ఏం చేస్తారంటే, వీళ్ళు తనఖా పెట్టించుకున్న భూములు కానీ వస్తువులు కానీ బంగారం కానీ ఇలాంటివన్నీ కూడా వడ్డీ అసలు కలిపి వాళ్ళు కైంకర్యం చేసేస్తుంటారు, అంటే తీసేసుకుంటారు. వాళ్ళు కోటేశ్వర్లు అయిపోతూ ఉంటారు గ్రామాల్లో చూడొచ్చు, లేదా సిటీస్ నుంచి గ్రామాలకు వెళ్ళి కూడా రుణాలు ఇస్తుంటారు. ఈ విధంగా ఎక్కువ శాతం మంది సంస్థాగతంగాని పరపతి మార్గాల్లో మనం వడ్డీ వ్యాపారుల నుంచి రైతులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా రుణాలు తీసుకుంటూ ఉంటారు. వాడికి అబంధస్తాల్లో చిక్కుపోతూ ఉంటారు. తర్వాత రైతులు బికారులు అయిపోతారు, వడ్డీ వ్యాపారస్తులేమో కోటేశ్వర్లు అయిపోతుంటారు. ఇక రెండో మార్గం, సంస్థాగతం కాని పరపతి మార్గాల్లో రెండో మార్గం ఏంటంటే బంధువులు మరియు స్నేహితులు. అంటే సాధారణంగా రైతులు లేదా ఇతరత్ర మనం వ్యవసాయ కార్యక్రమాలకే కాకుండా ఇంట్లో కార్యక్రమాలకు కూడా మనం ఎవరి నుంచి అంటే చేయబదులుగా బంధువుల నుంచి కానీ, అంటే మనకన్నా డబ్బున్న బంధువులు కొంతమంది ఉంటూ ఉంటారు వాళ్ళ దగ్గర కానీ, లేదంటే స్నేహితుల దగ్గర ఫ్రెండ్స్లో ఎవరన్నా కొంచెం మంచి స్టాండర్డ్స్లో ఉంటే వాళ్ళ దగ్గర కానీ రుణాలు తీసుకుంటూ ఉంటారు. ఇలాగా ఇచ్చేవాళ్ళ పర్సంటేజ్ ఒక 9%, అంటే 8.7-9% ఉంటుందని గతంలో ఉండేది, ఇప్పుడు కొంచెం పెరిగి ఉండొచ్చు. ఏదైనా ఇది కూడా ఉంది, అంటే వ్యవసాయ పరపతి అనేది బంధువుల నుంచి స్నేహితుల నుంచి కూడా తీసుకోవడం. నెక్స్ట్ మూడవది ఇంపార్టెంట్ పాయింట్ కమిషన్ ఏజెంట్లు. ఎవరి కమిషన్ ఏజెంట్లు అంటే, కమిషన్ ఏజెంట్స్ అంటే ఎవరంటే, ముందు రైతు పంట వేసేటప్పుడే వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే రైతులకి రుణం ఇస్తారు. ఇచ్చి ఆ పంటని వాళ్ళకే ఇవ్వాలని ఒక షరతు పెడతారన్నమాట. పండిన తర్వాత పంటను వాళ్ళే తీసుకుంటారు, దానికి వచ్చిన ఎక్కువ రేటును వాళ్ళు తీసుకుని రైతుకి మామూలు ధర ఇస్తారు. వాళ్ళ రుణం కూడా అందులో తీసేసుకుంటారు. అంటే రైతుకు మిగిలేదు గుండుసున్న అన్నమాట. అంటే కష్టపడ్డది రైతు, దాన్ని అమ్ముకుని డబ్బు చేసుకునేది ఈ కమిషన్ ఏజెంట్. అలాగే ఏం చేస్తుంటారంటే, ఈ టైప్ ఒకటి ఉంటే ఇంకో టైప్ ఎలా ఉంటుందంటే, పంట పండిన తర్వాత విలేజెస్కి వ్యాన్లు వేసుకుని వెళ్తూ ఉంటారు మన పెద్దాపురం నుంచి. అదిని ఈ కట్టమూరు, కాండ్రకోట, రంగంపేట దగ్గర, దొడ్డిగుంట ఇలాంటి ఊళ్ళన్ని విలేజెస్ చాలా ఉన్నాయి మనకి వడిసలేరు పక్కన. ఇలాంటి విలేజెస్కి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ పండిన పంట అంతటినీ కూడా, అంటే వీళ్ళు పాపం రైతులు చిన్న చిన్న రైతులు కదా, చెప్పుకున్నాం కదా చిన్న చిన్న కమతాలు ఉంటాయని, వీళ్ళు ఈ పండిన పంటని 10 బస్తాలు 15 బస్తాలు ఈ బస్తాలని టౌన్కి పట్టుకెళ్ళి వ్యానుల్లో వేసుకెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ చేసి అమ్ముకుని వచ్చే అంత తెలివితేటలు కానీ, అంత లిటరసీ కానీ, లేకపోతే అంత డబ్బు కానీ వాళ్ళ దగ్గర ఉండదు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద లారీలు వేసుకెళ్ళిపోయి గ్రామంలో ఉన్న రైతులందరి దగ్గర నుంచి ఈ వేరుశెనగలని, లేకపోతే కందులని, మినుములని, పెసలని, లేకపోతే రైస్ అని ఇలాంటివన్నీ, ప్రతి ఇలాంటివన్నీ వాళ్ళే కొనేస్తారు. ఎండుమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కొనేసి లారీల్లో వేసుకుని తెచ్చుకుని వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దాపురంలో దాన్ని ఏమో గ్రేడింగ్ చేసి రాష్ట్రం అంతా దేశం అంతా ఎక్స్పోర్ట్ చేసుకుని భయంకరంగా లాభాలు ఆర్జిస్తారు వాళ్ళు. రైతుకి ఏమీ తెలియదు. రైతు ఏంటంటే పండించేసి ఆ 4 బస్తాలు 10 బస్తాలు రైతుకి ఆ కమిషన్ ఏజెంట్కి అమ్మేస్తుంటారు. అంటే 50% పైగా లాభాలు ఆడు పొందుతాడు. అతి తక్కువ ధరకి రైతుల దగ్గర వాళ్ళు పొందడం జరుగుతుంది. కాబట్టి కమిషన్ వడ్డీ వ్యాపారులు ఎంత జలగల్లా పీల్చేస్తారో, ఈ కమిషన్ ఏజెంట్లు ఇంకా దారుణంగా రైతులను పాపం మోసం చేస్తూ, మోసం అంటే డబ్బులు లేక వాళ్ళు అలాగా బలైపోతూ ఉంటారన్నమాట. కాబట్టి వడ్డీ వ్యాపారస్తులకు అబద్ధాస్తాల్లోనే కాదు, కమిషన్ ఏజెంట్లకు అబద్ధాస్తాల్లో కూడా రైతులు నలిగిపోతారు. నెక్స్ట్ భూస్వాములు. అంటే ఈ చిన్న చిన్న సన్నకారు రైతులు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి లోకల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద భూస్వాముల మీద ఆధారపడుతూ ఉంటారు. ఈ భూస్వాములు ఏం చేస్తారని, వీళ్ళు కూడా వడ్డీ వ్యాపారులాగే ఎక్కువ వడ్డీలకి వెళ్ళి డబ్బులు ఇచ్చి, లేదా వాళ్ళ భూమిని ఇళ్ళ భూమిని కూడా వాళ్ళే సేద్యం చేయించేసి కౌల రూపంలో ఎక్కువ శాతం వీళ్ళ దగ్గర నుంచి తీసుకుని నెమ్మది నెమ్మదిగా ఆళ్ళ భూమిని కూడా వీళ్ళే ఆక్రమించడం అనేది మనకి రంగస్థలం ఇలాంటి సినిమాల్లో మనం చూసాం. అలాగా సినిమాల్లో చూపించిన నిజమే, గ్రామాల్లో అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి మనకి సంస్థాగతంగానే పర్వదండి, అంటే ప్రభుత్వం లెక్కలు ఇదేమీ తెలియదు మనకి. రైతు ఎలా బతుకుతున్నాడు అనేది ప్రభుత్వం అవసరం అయితే కదా, ఏదో లోన్ ఇచ్చేసాం బ్యాంకు నుంచి, అగ్రికల్చర్ బ్యాంక్ నుంచి అని ప్రభుత్వం అనుకుంటుంది. కానీ ఈ దోపిడీ గురించి ప్రభుత్వం పట్టించుకునే అవకాశమే లేదు. కాబట్టి సంస్థాగతం కాని పరపతి అంటే ఈ విధంగా వడ్డీ వ్యాపారస్తులు, బంధువులు, స్నేహితులు, అదేవిధంగా కమిషన్ ఏజెంట్లు, అలాగే మరొకళ్ళు ఎవరు, భూస్వాములు. ఇక సంస్థాగతమైన పరపతి మార్గాలు తీసుకున్నట్టయితే ఇవి 5 రకాలుగా చెప్తున్నాడు. 1 సహకార బ్యాంకులు, 2 వాణిజ్య బ్యాంకులు, 3 ప్రభుత్వం, 4 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 5 నాబార్డు. ఈ ఇన్ని రకాలుగా ప్రభుత్వం
రైతుల కోసం రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ఇందులో కొన్ని రైతులకి తెలీదు, చిన్న చిన్న రైతులు వాళ్ళు, వాళ్ళకి రైతు పుస్తకాలే ఉండవు. వాళ్ళకి ఇప్పుడంటే రైతు భరోసా కేంద్రాలు అవి వచ్చి ప్రజల్లో కొంచెం అవేర్నెస్ తీసుకొస్తున్నారు, కానీ గతంలో ఈమాత్రం కూడా ఉండేది కాదు. సంస్థాగతమైన పరపతి మార్గాల్లో ఫస్ట్ది ఏంటంటే సహకార బ్యాంకులు. ఈ సహకార బ్యాంకులు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటి నుంచో ఉంది సహకార వ్యవసాయం అనేది, కానీ మన దేశంలో ఇది ఫెయిల్ అయిందని చెప్తారు. కానీ ఇప్పుడిప్పుడు మళ్ళీ సహకార రంగం పుంజుకుంటుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి సహకార బ్యాంకుల ద్వారా, కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారు వీటిని, రైతులు రుణాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సహకార బ్యాంకులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రాథమిక సహకార పరపతి సంఘాలు అంటారు వీటిని, రెండోది భూమి అభివృద్ధి బ్యాంకులు, ADB అంటారు, అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్. మన పెద్దాపురంలో ICICI బ్యాంక్ దాటిన తర్వాత మెయిన్ రోడ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ADB అని ఉంటుంది. అంటే ADB అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్. చాలా ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో ఇవి స్టేట్ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ప్రత్యేకంగా రైతుల కోసమే పనిచేస్తాయి. ఈ బ్యాంకులకి మనం వెళ్ళకూడదు, రైతులు వెళ్ళి అందులో ట్రాన్సాక్షన్స్ మనం వెళ్ళొచ్చు, కానీ ఎక్కువగా వాళ్ళు ఎవరికి సేవలు అందిస్తుంటారంటే రైతులకి సేవలు అందిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ విధంగా సహకార బ్యాంకులు అనేవి రెండు రకాలు, ఒకటి ప్రాథమిక సహకార పరపతి సంఘాలు, రెండోది ఏంటంటే ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్, భూమి అభివృద్ధి బ్యాంకులు, అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంకులు అంటారన్నమాట. ఇక నెక్స్ట్ రెండోది తక్కువ రుణాలు అంటాం. ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతులకు డైరెక్ట్గా ప్రభుత్వం ఇచ్చే రుణాలని తక్కువ రుణాలు అంటారు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టి, ఇది ఒక 2 మార్క్స్ ఉన్నప్పుడు అయితే 2 మార్క్స్లో అడిగేబడిది, తక్కువ రుణాలు అంటారు. అంటే ఎప్పుడు ఇస్తారు ఇవి, కరువులు వచ్చినప్పుడు, చూడండి మన తుఫాను వచ్చింది, అలాంటి తుఫాను వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు రైతులు నష్టపోతారు కదా, ఆ నష్టపోయినప్పుడు రైతులకు ఇచ్చే రుణాలని తక్కువ రుణాలు అంటారు. ఇక నెక్స్ట్ నాలుగోది ఏంటి అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. అంటే ఈ పెద్ద పెద్ద బ్యాంకులు, స్టేట్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, లేకపోతే ఇలాంటి బ్యాంక్స్ అన్నీ, కరూరు వైశ్య బ్యాంకు, ఇలాంటి బ్యాంకులన్నీ ఏం చేస్తాయంటే, అంటే ICICI, HDFC ఇలాంటి కమర్షియల్ బ్యాంక్స్ అయితే చేయగానే ప్రైవేట్ బ్యాంకులు కాబట్టి, గవర్నమెంట్ బ్యాంకులన్నీ ఏం చేస్తాయంటే చిన్న చిన్న విలేజ్ల్లో కూడా తమ శాఖలను పెట్టి రైతులకి రుణాలని అందజేస్తూ ఉంటాయన్నమాట. అంటే గ్రామీణ ప్రాంతాలు ఇదివరకు ఉండేవి కాదు, ఇప్పుడు కూడా బ్యాంకింగ్ రంగంలో స్టూడెంట్స్కి చాలామందికి ఉద్యోగ అవకాశాలు రావడానికి పోలీస్ శాఖలు ఎలాగ వస్తున్నాయో, బ్యాంకుల్లో కూడా ఎప్పటికప్పుడు సంవత్సరం లక్షలాది బ్యాంకు ఉద్యోగాలు ఎందుకు వస్తున్నాయంటే, మన దేశంలో విలేజెస్ ఎక్కువ కాబట్టి విలేజెస్లో ఈ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు అనేవి ఎక్కువగా స్థాపిస్తున్నారు. మహారాష్ట్ర, అన్ని జిల్లా, అన్ని రాష్ట్రాల్లో, పంజాబు, గుజరాత్, అన్ని చోట్ల పెట్టడం వలన ఆ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. మన స్టూడెంట్స్ కూడా ఎక్కువగా అట్లా ఉద్యోగాలు వస్తుంది. నేను కూడా క్లాసులో అదే చెప్తుంటాను మీకు, BA స్టూడెంట్స్ అయినా కూడా కొంచెం స్టాటిస్టిక్స్ అయి నేర్చుకుని బ్యాంక్ కోచింగ్ తీసుకుంటే చక్కగా బ్యాంక్ ఉద్యోగం ఈజీగా వస్తుందని మీకు చెప్తుంటాను. బీకామ్ వాళ్ళకి అయితే ఇలాగే వస్తాయి. కాబట్టి ఏమైనప్పుడు కూడా మనం చూసుకున్నట్టయితే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ద్వారా కూడా మనకి ఎక్కువగా రుణాలు లభిస్తాయి రైతులకి. ఏమండి, ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నాబార్డ్. నాబార్డ్నే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటారు ఈ బ్యాంక్ని, NABARD నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అంటే ఏంటి ఇది చేస్తుంది, దీని పేర్లోనే ఉంది కదా, ఈ బ్యాంకును ఎందుకు స్థాపించారు అంటే ఇది ప్రత్యేకంగా అగ్రికల్చరల్ రుణాలే ఇస్తుంది. ఇది అంతేకాకుండా గ్రామీణ అభివృద్ధి, గ్రామాల్లో రోడ్లు వేసుకోవడానికి, రైతులకి బోర్లు కొట్టుకోవడానికి, ఇంకా వ్యవసాయానికి సంబంధించిన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా కూడా ఇది రుణాలు ఇస్తుంది. అంతేకాకుండా గ్రామ పంచాయతీలకి, గ్రామాలకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా నాబార్డు సహాయ సహకారాలు అందిస్తుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ది కాదు, సెంట్రల్ గవర్నమెంటు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఒక ప్రత్యేకమైన స్ట్రక్చర్ ఉంటుంది బ్యాంకింగ్లోని, ఇది గొప్పది. ఏంటి అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఒక ప్రత్యేకమైన సెల్ ఇది, ఈ సెంట్రల్ బ్యాంకు ఫండ్స్ ఉంటాయి దీనికి, అలాగే చైర్మన్ ఉంటాడు, అలాగే ప్రధానమంత్రి యొక్క అజమాయిషి ఉంటుంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే రాష్ట్రాలకి ఇంత వాటి యొక్క అవసరాలను బట్టి రుణాలని అందజేస్తూ ఉంటారన్నమాట. అంటే ఏంటి, బ్యాంకులు స్థాపిస్తారు అక్కడ, నాబార్డుకి మనం అప్లై చేసుకుని స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ చేసుకోవాలి, నాబార్డుకి అప్లై చేసుకుని మా రాష్ట్రంలో రైతులకి ఇవ్వాలి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రం ద్వారా జగన్ ఏదైనా కొత్త పథకం పెట్టారనుకోండి, ఆయన ఆ పథకానికి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవచ్చు, మన బ్యాంకుల నుంచి తెచ్చుకోవచ్చు, అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కువ ఎవరు సహాయం చేస్తారంటే నాబార్డు నుంచి సహాయం వస్తుంది.
ఈ విధంగా మనకి వ్యవసాయ పరపతి అనేది రెండు రకాలుగా లభిస్తుందన్నమాట. ఒకటి సంస్థాగతం కాని పరపతి మార్గాలు, రెండోది సంస్థాగతమైన పరపతి మార్గాలు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సంస్థాగతం కాని మార్గాలు అంటే వితౌట్ గవర్నమెంటు, సంస్థాగతమైన పరపతి మార్గాలు అంటే విత్ గవర్నమెంటు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఎస్సే క్వశ్చన్గా వస్తుంది, దీని మీద కూడా మీరు ఒక ఎస్సే ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.